వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. మరణం లేని మహానీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా దొనకొండ మండలంలో ఆయనను స్మరించుకుంటూ ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి 14వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వీట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. దివంగత రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని, ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ మరువలేనివంటూ పలువురు పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలతో ఆయనను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంజనేయరెడ్డి, తమ్మినేని సుబ్బారెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ గఫార్, ఐలూరి శ్రీనివాసరెడ్డి, కాలూరి అజయరమణ, వల్లపు నేను వీరాచారి, సర్పంచ్ నూనె వెంకటరెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణించి 14 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు ఆయన లేకపోయినా కూడా ఈరోజు నలుమూలల ఒక పండగ వాతావరణంలాగా చేసుకుంటున్నారు. మరి ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈరోజు ఆయన్ని ఈ స్థాయికి ఎదిగేలాగా చేసింది. మరి ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు ఆయన. ఆయన చేసిన పనులు 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆయన చేసినవి. మరి ఆయన లేని లోటు ఈరోజు చాలా కనపడతా ఉంది. మరి ఆ లోటు పూడ్చడానికి ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకుంటా ఉన్నాడు.